కేంద్రం ఆదేశాలతో చేయక తప్పని పరిస్థితి. లెవలింగ్కు 1150 కోట్ల నిధులు, అనుమతులు లేని పనులకు ఉపాధి సొమ్ములు వాడకూడదు, సంబంధిత అధికారుల నుంచే వసూలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు, చట్టంలో ఉన్న పనులే చేయాలని అన్ని రాష్ట్రాలకు నిర్దేశం. కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనుమతి లేని పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సింది. ఈ పథకం ద్వారా చేపట్టిన ఇంటి స్థలాల చదును పనుల భారం రాష్ట్ర సర్కారుపై పడబోతోంది. ఉపాధి హామీ నిధులు 1150 కోట్లతో జగనన్న ఇంటి కాలనీల చదును పనులు చేపట్టారు. ఆ పనులు చేపట్టిన అధికారుల నుంచి నిధులు రికవరీ చేసి రాష్ట్ర ఉపాధి హామీ నిధుల్లో జమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పనులకు సంబంధించి వెంటనే సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఇది కేంద్రం చేస్తున్నటువంటి తప్పు. ఇప్పుడు పక్కన వాస్తవంగా రాష్ట్రాలు ఒక ఏదో పని చేస్తున్నాయి. ఏంటంటే వాళ్ళ పేర్లు ఇప్పుడు ఇక్కడ జగనన్న కాలనీలు, ఇళ్ల నిర్మాణానికి అయ్యేటువంటిది 180,000, 280,000 ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. స్థలం కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా 30% కేంద్రమే పెట్టుకుంటుంది. ఇంకా వేసేటువంటిది ఆ లెవలింగ్ అయ్యే కదా, ఆ డబ్బులు కూడా వాస్తవంగా కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకంతో వాడేసుకుంటున్నారు, ఉపాధి హామీ పనుల కింద వాడేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోందని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 20% ఖర్చు, 80% ఖర్చు కేంద్ర ప్రభుత్వానికి, కానీ జగనన్న ఇస్తున్నాడు, చంద్రన్న ఇస్తున్నాడనే చెప్పుకుంటున్నారు. అయితే ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇలా వాడుకోవద్దని చెప్పి ఇప్పుడు కేంద్రం చెప్పిందట. బట్ అన్ని రాష్ట్రాలు రేపొద్దున అబ్జెక్ట్ చేస్తే అంగీకరించవచ్చు. ఎందుకంటే ఉపాధి హామీ పనుల పేరుతో ఊరకనే పని పాట లేనటువంటి 4 మట్టి తీసి ఆ మట్టికే డబ్బులు ఇచ్చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఆ డబ్బుల్ని దీనికి వినియోగిస్తే తప్పేమీ లేదు. ఇక్కడ కేంద్రం ఈ విషయంలో అత్యుత్సాహానికి పోకుండా ఇస్తే బాగుంటుంది. బట్ అక్కడ కావాలంటే ఉపాధి హామీ పేరుని అక్కడ పెట్టించవచ్చు. ఎందుకంటే ఉపాధి హామీ పనులు రోడ్డు వేసినా కాలువ కట్టినా ఇట్లాంటప్పుడు పేరు పెడతారు అక్కడ, అట్లా పెట్టమని ఆదేశించవచ్చు. అంతేగాని పనే చేయొద్దు అని చెప్పడానికి అవసరం లేదు. ఎందుకంటే పబ్లిక్కి సంబంధించినటువంటి ఏరియాలోనే కదా ఉపాధి హామీ పనులు అనేటువంటి చేయాల్సింది. పబ్లిక్ కొత్తగా కట్టేటువంటి ఇళ్ళ దగ్గర చేస్తే తప్పెందుకు అవుతుంది, అక్కడ లెవలింగ్కి సంబంధించినటువంటి పని మంచి పని అవుతుంది. కాబట్టి అది తర్వాత ఏమైనా మార్చుకోవచ్చేమో చూద్దాం. ఇది ఒక ఎక్స్క్లూజివ్ వార్త. జ్యోతి ఈ విషయంలో అభినందించవచ్చు. ఇకపోతే